అవసరం లేదని మాత్రం గట్టిగా చెప్తాను. చలసాని శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అండి. సరే, మొట్టమొదటిగా పార్థసారథి గారు కొన్ని విషయాలు మాట్లాడారు, దాన్ని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ సోమ వీర్రాజు గారు కూడా ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ కాదు అని చెప్పి మాట్లాడతాం. పార్థసారథి గారు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హక్కుల విషయంలో ఏది రావాలి, అన్యాయం జరుగుతుందో మేము కూడా పోరాడుతూ ఉంటాం, అభినందనీయం అది. సరే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవాళ రాష్ట్రానికి న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూడాలి, దేనికి చేయాలి? ఉచితాల కోసం దానికి సాయం చేసి ఒక ప్రభుత్వానికి అండి, లేతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా? ఇవాళ చిన్న విషయం మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మొన్న కాగ్ రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి వరకు 183,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. క్యాపిటల్కి ఎంత పెట్టారండి? క్యాపిటల్ ఎక్స్పెన్షన్ అంటే తెలుసు కదండి, మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగమైన బ్రిడ్జో రోడ్డో లేదా ప్రాజెక్టో మౌలిక వసతులు ఖర్చు, అది చేస్తేనే ఫౌండేషన్ భావితరాలు బాగుంటాయి. నమ్ముతారా? 13,000 కోట్ల రూపాయలు లేదు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్. అంటే 7% కూడా మీరు ఖర్చు పెట్టిన డబ్బుల్లో 7% మాత్రమే మీరు భవిష్యత్ తరాలకు అవసరమైన క్యాపిటల్ ఎక్స్పెన్షన్ పెడతాను, మిగతా జీతాలు పప్పు బెల్లాలు. అంటే అవసరార్థం పాప ఆ పనులకు అవసరమైంది సాయం చేయడానికి ఎవరు తప్పట్టరండి. కానీ ఏ ఇప్పుడు సంక్షేమం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటే వెళ్ళాల్సింది. ఇది ఇక్కడ పెట్టుకుని ఓట్ల కోసం ఇక్కడ పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దేనికి చేస్తున్నారు? సరే, అందుకు వారు దానికి వివరణ ఇవ్వాలి. రెండో పాయింట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వారనే సంక్షేమం కూడా అవ్వట్లేదు, డబ్బులు వేరే ఇస్తున్నామన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇవ్వండి. మీరు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అడిగారన్నారు ముఖ్యమంత్రి గారు, నిజంగా కనుక ఆయన చెప్తే ప్రధానమంత్రి కార్యాలయం కనుక ఇస్తే చాలా మంచిదే. ముఖ్యమంత్రి కార్యాలయం కానీ లోటు భర్తీ ఇమ్మనండి. అలా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన సంతోషం. కానీ మొన్న నిర్మల సీతారామన్ గారిని కలిసి వచ్చాం కదా మేము, ఆవిడ మేము ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, దానికి ఇమ్మనండి. డైరెక్ట్గా పోలవరం ప్రాజెక్ట్ పెట్టి మానిటరింగ్ చేసి ఇస్తే దాని గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీరు రెండింటి మధ్య నెక్సస్ గురించి నేను మాట్లాడను, కానీ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇచ్చామని చెప్పమనండి, అభినందిద్దాం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆంధ్రప్రదేశ్కి అండి ఈ మార్చి వరకు 37,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేస్తామని వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్ చేసి ఈ ఫిబ్రవరి 8వ తారీఖు వరకు 51,118 కోట్ల రూపాయలు అప్పులు చేశారండి. ఇది అఫీషియల్గా కాగ్ నిర్ధారించింది. ఏది ఇందులో మళ్ళీ కార్పొరేషన్ కానీ మిగతా గ్యారెంటీలు కానీ సంబంధం లేదు మూర్తి గారు దీంట్లో. అంటే ఇవాళ ఏ పరిస్థితికి వెళ్ళిపోతున్నామండి? రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, క్యాపిటల్ ఎక్స్పెన్షన్ లేని పరిస్థితులు, ఇవన్నీ చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్యూచర్ ఎలా ఇబ్బంది పడే వస్తుందో అనేది ఇప్పుడు గ్రహించకపోతే ఫ్యూచర్ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంకా అంతిమంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాను. సరే, ఇవాళ కూడా కొంత వ్యాఖ్యలు అన్నాను. మొన్న ఏదైతే ఒక ఎస్పీల వ్యవస్థ ఎక్కడెక్కడే ఉందో, కోనసీమ జిల్లా బహుశా ఇలా సమశాత్మక జిల్లాలో ఎవరెవరు వేశారు అనుకున్నప్పుడు, బహుశా ఎన్నికల ముందస్తు ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల విషయంలో ఇంతకుముందు కూడా చూసామండి, గౌరవనీయమైన ఒక ఉన్నత ఈ దేశంలో ఉన్నత పదవిలోకి ఒక ఆయన రాకూడదని ఎవరిని కలిసిన తర్వాత లేఖ రాశారో కనపడతా ఉంది కళ్ళ కట్టినట్టు. ఆయన కలిసి వచ్చి కేంద్రంలో కలిసి గౌరవ హోంమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చి 4 గంటల్లో ఒక ఇలాంటి లేఖ రాశాను. ఇవాళ కూడా బహుశా ఎన్నికల గురించి నేనే వేర్ నాట్ ఇయర్ టూ అంటే మనమే కన్ఫర్మ్ చేయలేము, కానీ అటు గ్రేపియన్ కమ్యూనికేషన్ వస్తున్న సూచనలు కానీ ముందొస్తే ఎన్నికలకి ఏమైనా అవకాశం ఉందేమని చెప్పి అది వాళ్ళ ప్రిరగేటివ్, నేను తప్పని అన్నండి, అది వాళ్ళ ఇష్టం రాష్ట్రపతి. కానీ అది లోపలికి వెళ్ళే మాట్లాడే మనమేం తొంగి చూడలేం కదా. బట్ ఇవన్నీ కూడా దాంట్లో ఒక పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. బట్ నేను అంతిమంగా కూడా చెప్తా ఉన్నానండి, రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దీని మీద కనుక పోరాడకపోతే, నాకు ఇప్పుడు మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మేము వాళ్ళకి మెజార్టీ ఉందన్నారు. ఎంతకుముందు మెజార్టీ లేదండి, లెక్కలు రాదా? 282 స్థానాలు మించే ఉన్నాయి కదా, 273 దాటితే సరిపోతుంది కదండి, ఇప్పుడు ఇంకో 20 పెరిగినాయి అంతే కదా. మొదటి సంవత్సరం సరే మీరు ఎవరేమన్నా బతిమాలుతారనుకున్నాం, రెండో సంవత్సరం డిమాండ్ చేస్తారు, ఇప్పుడు 3వ సంవత్సరం అయిపోతున్నా సరే ఇంకా వెళ్ళి దాని గురించి మేము అడుగుతాం అనేది లేదు. అక్కడికి వచ్చి లేదు, ఇవాళ ఈ 3 సంవత్సరాలు 1 రూపాయి లోటు పడితే ఇచ్చారండి, ఎంతమంది ఇచ్చారు? 43,972 కోట్లు 2019 వరకు ఇచ్చారు, ఫైన్. ఇవాళ కూడా అడిగారు, 1 రూపాయి వచ్చిందని నేను అడుగుతున్నానండి. రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి 1 రూపాయి ఇవాళ డిస్కషన్ వచ్చింది, ఇవాళ కనీసం అది కూడా మాట్లాడలేదు కదా, ఎవరు లీకులు ఇచ్చారు కదా. రాయలసీమ ఉత్తరాంధ్ర రావాల్సిన నిధుల్లో కేబీకి కానీ బుందేలకంట 1 రూపాయి వచ్చిందా? ఇవాళ రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ భాగమే కదా, రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో భాగం కాదండి, మరి ఈ దేశంలో భాగం కదా, దాని గురించి మాట్లాడలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర రంగంలో ఏర్పాటు చేయాలి, 3 శంకుస్థాపన చేశారు.
మొన్న రాళ్ళ దగ్గర రామకృష్ణ గారు వెళ్ళి పూజ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాను అని చెప్తున్నారు. అది ఉన్న ప్లాంట్ అమ్మేస్తాను. నా బాధ ఏంటంటే ఒక్క మాట అండి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ అండి, గుండె కోత ఇది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు కాదండి, ఆదిలాబాద్ జిల్లా కాదు, కరీంనగర్ జిల్లా కాదు, అందరి చోట ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు విశాఖపట్నం పాలకొల దగ్గర నుంచి, కాకినాడ దగ్గర నుంచి. నేను కోరుతున్నాను మీరు రుణమాఫీలు చేస్తున్నారు ఎవరికి, భారీ పెట్టుబడిదారులకి 57,000 కోట్లు 22,000 కోట్లు అదాని గారికి ఓన్లీ రైట్ ఆఫ్ చేశారండి. రైట్ ఆఫ్ కాదు అది, రిటర్న్ ఆఫ్ అంటే ఆ లోన్స్ ని అండర్ రైటింగ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చిన్న అంబానీ గారికి 72,000 కోట్లు ఇలాంటి రుణమాఫీ చేస్తే మా విశాఖ ఉక్కు, తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీ, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా అందరూ మద్దతు ఇచ్చారు. మేము సింగరెడ్డి దాని గురించి మద్దతు ఇస్తాను, నేను అడుగుతున్నాను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి హూ ఆర్ వాచింగ్ దిస్ టీవీ అండి. అది ఒక నేను కోరుతున్నాను 22,000 కోట్ల రూపాయలు ప్రతి మాట దయచేసి తినండి. 22,000 కోట్ల రూపాయలు అది కూడా వడ్డీలు పెరిగింది. మా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ బాకీ అని చెప్పి 14% వడ్డీ వేసి పెంచుతా మీరు మీ అదానీ గారికి 9.1% నిన్న లోన్లు ఇచ్చారు. రిపీట్ చేస్తున్నానండి, విశాఖపట్నం ప్లాంట్ ఏమైనా ఎగ్గొట్టిందా? 22,000 కోట్ల రూపాయలు మేమే అడుగుతున్నాం ఈక్విటీని పెట్టి ఒక 3 గనులు ఇవ్వండి. అదానీ గారికి ఇచ్చిన గదుల్లో 3 గనులు ఇవ్వండి. 7,000 కోట్ల రూపాయలు లాభం చూపిస్తారన్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ 7,500 రూపాయలు ఇవాళ లాభం ఉందండి టన్నుకి. స్టీల్ రేట్లు పెరిగినాయి, 50 రూపాయల నుంచి పోనీ మనకు వచ్చేది గని ఉంటే మనకి 1,000 రూపాయల వరకు చేరా పడుతుంది. 7,500 రూపాయలు పెట్టి కొనుక్కొస్తున్నారండి వాళ్ళు. ఇది నేను అన్నా, ఇది దీని గురించి వాళ్ళు మాట్లాడాలి. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా, మీ మంత్రులు కూడా, మీ వాళ్ళు కూడా ఉండాలి, అందరూ ఉండాలి. ఇవాళ వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటండి, ఒక పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులోగా నిధులు వస్తాయి, అది క్లారిఫికేషన్ ఆనందం. మాకే ఏ పార్టీలకు సంబంధం లేదు, నిజంగా తీసుకొచ్చి మేము బ్యాలెన్స్ డబ్బులు కూడా తీసుకొచ్చండి, ముఖ్యమంత్రి గారికి దండ వేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర ఒక్క రూపాయి గురించి మాట్లాడలేదు. ఇక ఇండస్ట్రియల్ కారిడార్ గురించి మాట్లాడినట్టు రాలేదండి. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే విత్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒక ఆర్థిక పరిస్థితి. నేను అనుకుంటాను నన్ను బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఏ సెన్సిబుల్ పర్సన్ అనుకుంటాను రియల్లీ, ఇంతకుముందు ఉన్న అవగాహన ప్రకారం. ఏం ఒత్తిడిలో ఇంతకుముందు కూడా మాట్లాడాను సార్, మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు లాస్ట్ టైం బడ్జెట్ ఉన్నప్పుడు వారికి సందేశం పంపించాను, ఇవ్వండి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచండి అన్న, బట్ ఆయన చేతిలో లేదనుకుంటా. అందుకని ఇప్పుడే కనుక జాగ్రత్త తీసుకోకపోతే నేను చెప్తున్నాను ఇంకా స్లైడ్ అయిపోతుంది రాష్ట్రం. నేను శ్రీలంకతో కంపేర్ చేయనండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన వ్యవస్థ ఉంది, దానికి కావాల్సిన ఊపిరి అందించాలి అంతే. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇండియా మొత్తమే తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ క్రితం సంవత్సరం 3% పెరిగింది, ఇండియాలో 20% తగ్గినాయి. బేసిక్ ఫౌండేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్, కావాల్సిన కొంచెం శ్వాస, కొంచెం ఆర్థికమైన దండు ఇవ్వండి. అక్కడ యువజనులు నిలబడేటట్టు మీరు ఇండస్ట్రీస్ కన్సల్టెన్స్ ఇవ్వండి. అక్కడ ధోలేరు సీట్ మీరు వెళ్ళొచ్చారు, ధోలేరుకో ఆ గిఫ్ట్ సిటీలకో గాంధీనగర్కో ఓ ఇచ్చుకుంటా పోతున్నారు, తెలంగాణకు కూడా అన్యాయం చేస్తున్నారు.